Hi, hello viewers, welcome to Kiran Tech Subjects. So today's topic data compression. So compression ante conversion anmata. So data compression ante converting the files. Okay, data compression ante converting the larger files into smaller files. So without any loss. Okay, so conversion larger files to smaller files anamata data compression ante. So the data compression lo manaki image compression, data compression, fingerprint compression, okay, ఇలా different types of compressions అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉన్న ఈ కంప్రెషన్స్ ని యూస్ చేసే టెక్నాలజీస్ వచ్చి ఫస్ట్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీస్ వచ్చి మల్టీమీడియా రెజల్యూషన్ అండ్ డేటా కంప్రెషన్. ఓకే, సో ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీస్ వచ్చి మల్టీమీడియా రిజల్యూషన్ అండ్ డేటా కంప్రెషన్. ఓకే, సో జేపీఈజీ అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అన్నమాట. ఓకే, జేపీఈజీ అంటే. నెక్స్ట్ ఎంపీఈజీ అంటే మూవింగ్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ అన్నమాట. ఓకే, సో ఈ జేపీఈజీ ఎంపీఈజీ అనేవి స్టాండర్డ్స్ ఫర్ రిప్రజెంటింగ్ ది ఇమేజ్ అన్నమాట. ఓకే, ఇవి రెండు వచ్చి స్టాండర్డ్స్ ఫర్ రిప్రజెంటింగ్ ది ఇమేజెస్ అండ్ వీడియోస్. సో కంప్రెషన్ ఇస్ ద రిప్రజెంటింగ్, కంప్రెషన్ అంటే చెప్పాను కన్వర్షన్ అని. సో ఇదే కంప్రెషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ కాంపాక్ట్ ఫామ్. సో రిప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంపాక్ట్ అంటే ఎంతవరకు కావాలో అంతవరకు అన్నమాట. సో ద డేటా కంప్రెషన్ ట్రీట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ డిజిటల్ ఫామ్. సో మన కంప్రెషన్ జరిగే ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ అనేది డిజిటల్ ఫామ్లో ఉంటుంది అని అస్యూమ్ చేసుకుంటుంది. దట్ ఈస్ బైనరీ ఫామ్. డిజిటల్ ఫామ్ అంటే బైనరీ ఫామ్. ఓకే, బైనరీ ఫామ్. సో ఈ రిప్రజెంట్ బైట్స్ ఆఫ్ డేట్స్ విత్ లార్జ్ ఆఫ్ డేటా సెట్స్ అన్నమాట. ఎనీ ఇన్ఫర్మేషన్ లార్జ్ డేటా బైట్స్ నుంచి స్మాలర్ ఫైల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మెనీ టైప్స్ ఆఫ్ కంప్రెషన్ ఆల్గారిథమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, దే హ్యావ్ బీన్ మెనీ టైప్స్ ఆఫ్ కంప్రెషన్ ఆల్గారిథమ్స్. ఓకే, సో కంప్రెషన్ ఆల్గారిథమ్స్ ఆర్ డెవలప్డ్. సో దాంట్లో టూ వచ్చి లాస్లెస్ కంప్రెషన్ అండ్ లాసీ కంప్రెషన్. ఓకే, ఈ కంప్రెషన్ ఆల్గారిథమ్స్లో ఒకటి వచ్చి లాస్లెస్ కంప్రెషన్. ఈ లాస్లెస్ అంటే వితౌట్ ఎనీ లాస్ అన్నమాట, అంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లాసింగ్. ఓకే, ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వాలన్నమాట. ఓకే, బట్ లాసీ కంప్రెషన్లో లిటిల్ బిట్ ఆఫ్ లాసింగ్ ఇన్ఫర్మేషన్. సో లాస్లెస్ కన్ఫర్మేషన్ అండ్ లాసీ ఇన్ఫర్మేషన్ లాస్లెస్ అండ్ లాసీ కంప్రెషన్. సో లాస్లెస్ వచ్చి రీప్రొడ్యూస్ ది ఒరిజినల్ ఎగ్జాక్ట్లీ
లాసీ అంటే ఇట్ లాసెస్ సమ్ డేటా. ఓకే, సో నెక్స్ట్ ఇమేజ్ కంప్రెషన్. ఇక్కడ 3 types ఆఫ్ కంప్రెషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇమేజ్, డేటా, ఫింగర్ ప్రింట్. సో ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్ అన్నమాట. ఓకే, ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్. సో ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్, ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్ వచ్చి ఇట్ కెన్ బి సపరేటెడ్ ఇంటూ 2 groups. ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్ ఒకటి లాస్లెస్, ఇంకోటి లాసీ. ఓకే, లాస్లెస్లో వచ్చి రీకన్స్ట్రక్ట్ ది ఒరిజినల్ సిగ్నల్ అన్నమాట. ఓకే, రీకన్స్ట్రక్ట్ ది ఒరిజినల్ సిగ్నల్, అదే లాస్లెస్. లాసీ అయితే గినక సమ్ వాట్ చేంజ్ లాస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది కంప్రెషన్. సో కంప్రెషన్ స్కీమ్, కంప్రెషన్ అంటే రిమూవ్ ది కొరిలేషన్ డేటా, అంటే బ్లర్గా ఉన్నది ఇమేజ్లో అది అన్నమాట. సో ఈ కొరిలేషన్ అనేది సెవరల్ టైప్స్ అన్నమాట, కొరిలేషన్ అనేది. సో కంప్రెషన్ స్కీమ్ అంటే కొరిలేషన్, రిమూవ్ ది కొరిలేషన్ ప్రజెంట్ ఇన్ ది డేటా. సో కొరిలేషన్ టైప్స్ వచ్చి స్పేషియల్, స్పెక్ట్రల్, టెంపరల్. ఓకే, టెంపరల్. సో ఈ 3 types అనేవి యూస్ చేసి మనం ఇమేజ్లో ఉన్న నాయిస్ని రిమూవ్ చేస్తామన్నమాట. ఓకే, ఈ స్పేషియల్ కొరిలేషన్లో ఏం జరుగుతుంది అని అంటే, ద వాల్యూ ఆఫ్ ఏ పిక్సెల్ ఇన్ అన్ ఇమేజ్ లుకింగ్ అట్ ది నైబరింగ్ పిక్సెల్ అన్నమాట. ఇప్పుడు ఇమేజ్ అనేది ఎనీ ఫామ్ ఆఫ్ పిక్సెల్స్, ఇక్కడ ఈ ఫామ్లో ఉన్నదాన్ని పిక్సెల్గా కన్సిడర్ చేస్తాము. ఈ స్పేషియల్ కొరిలేషన్ అనేది కూడా పక్కన ఉన్న పిక్సెల్స్ లాగానే వాల్యూ అనేది ప్రిడక్ట్ చేస్తుంది. సో కంప్రెస్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది డిజిటల్ ఫామ్లోకి తీసుకుంటుందని చెప్పాను కదా. సో డిజిటల్ ఫామ్లోకి తీసుకున్నప్పుడు పక్కన ఉన్న డిజిట్ లాగానే ట్రీట్ చేస్తుంది, లుకింగ్ అట్ ది నైబరింగ్ పిక్సెల్. ఓకే, స్పెక్ట్రల్ కన్వల్యూషన్. స్పెక్ట్రల్ కన్వల్యూషన్ అంటే స్మూత్ చేస్తుంది అన్నమాట. ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ క్యాన్ బి స్మూత్ అండ్. ఓకే, నెక్స్ట్ టెంపరల్. ఇన్ డిజిటల్ వీడియో మోస్ట్ పిక్సెల్స్ ఆఫ్ 2 neighboring frames చేంజెస్ వెరీ లిటిల్ టైమ్ డైరెక్షన్. ఇప్పుడు మనం వీడియోస్ తీసుకున్నప్పుడు పిక్సెల్స్ అనేవి ఉంటాయన్నమాట, పిక్సెల్స్ అనేవి కాస్ట్ చేస్తాయి వెరీ లిటిల్ బిట్ ఇన్ టైమ్ డైరెక్షన్. ఆ టైమ్ డైరెక్షన్ని మేనేజ్ చేయడానికి టెంపరల్ కొరిలేషన్ అనేది యూస్ చేస్తారనమాట. ఓకే, సో ఇది కొరిలేషన్, ఇది నైబరింగ్, ప్రతి పిక్సెల్ని నైబర్ పిక్సెల్తో కంపేర్ చేస్తూ చేస్తుంది. స్పెక్ట్రల్లో వచ్చి మనకి స్మూత్ ఏం చేస్తుంది, టెంపరల్ వచ్చి ఫ్రేమ్స్ లిటిల్ టైమ్ డైరెక్షన్ ఉంటుంది కదా, ఆ టైమ్ డైరెక్షన్ని మేనేజ్ చేయడానికి టెంపరల్ కొరిలేషన్ అనేది యూస్ చేస్తారనమాట. ఓకే, సో ఈ ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్లో లాస్లెస్, లాసీ కంప్రెషన్స్ ఉన్నాయి కదా. ఈ లాస్లెస్ కంప్రెషన్లో, ఓకే 1 minute, లాస్లెస్ కంప్రెషన్లో మనకి ఎంట్రోపీ కోడర్స్ అని ఉంటాయన్నమాట. అంటే ఎంట్రోపీ కోడర్స్ అంటే హాఫ్మ్యాన్, ఓకే హాఫ్మ్యాన్, LZW అనేవి టెక్నిక్స్ లాస్లెస్లో ఎంట్రోపీ కోడర్స్. నెక్స్ట్ వచ్చి రన్ లెంత్ కోడ్. సో ఇవి ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్. లాసీ, ఈ లాసీ అని అంటే డిసిటీ అంటే డిస్క్రీట్ కోసైన్ ట్రాన్స్ఫర్మేషన్, డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత క్వాంటైజేషన్, క్వాంటైజింగ్ అంటే లీనియర్ క్వాంటైజేషన్, తర్వాత యూనిఫామ్ క్వాంటైజేషన్, బిట్ ప్లేన్ క్వాంటైజేషన్. ఓకే, సో నెక్స్ట్ ఎంట్రోపీ కోడర్స్ అనేది లాసీ కంప్రెషన్ కూడా వస్తాయన్నమాట. సో ఇవి లాస్లెస్, లాసీ కంప్రెషన్, ఇమేజ్ కంప్రెషన్ టెక్నిక్స్ అన్నమాట. ఓకే, సో ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా ఎక్కడైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.